తెలంగాణ క్యాబినెట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనుల్లో భాగంగా భూసేకరణ కాలువల నిర్మాణానికి 437 కోట్ల రూపాయల విడుదలకి క్యాబినెట్ ఆమోదం తెలపడంతో హుస్నాబాద్లో మిన్నంటిన సంబరాలు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ పట్టణం వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గౌరవెల్లి ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేసుకుని హుస్నాబాద్ బీడు భూములకు గోదావరి జలాలు రాబోతున్నాయన్న ఆనందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు చేసుకుంటున్న నియోజకవర్గ ప్రజలు. గమని మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై, తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై. అరే హుస్నాబాద్ కట్ట మీద పొత్తై పొడితే పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే, పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే. సర్వాజి పాపన్న సైనికుడన్న, అరే చేసి నిచ్చిన మల్లన్న వారసుడన్న, తన మాటే ఒక తూటై కది నిండు జనం బాట. పైలెల్లి వస్తుండు, పైలెల్లి వస్తుండు, పైలెల్లి వస్తుండు ప్రభాకర్ అన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. పైలెల్లి వస్తుండు ప్రభాకర్ అన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. కోసం రణగర్జన చేసిన, గల్లి నుంచి ఢిల్లీ దాకా సమరం సాగించిన, గల్లి నుంచి ఢిల్లీ దాకా సమరం సాగించిన. అమరుల త్యాగాల చూసి అల్లాడి పోయిన, ఆకలి పోరాటంలో ఆయుధమై కదిలిన, ఆకలి పోరాటంలో ఆయుధమై కదిలిన. పెప్పర్ స్ప్రేతో కొట్టి దాడులెన్నో చేసిన, జైలు గోడలల్లో నెట్టి అణచివేయ చూసిన. జై తెలంగాణ అంటూ జంగును మ్రోగించినోడు. పైలెల్లి వస్తుండు, పైలెల్లి వస్తుండు, పైలెల్లి వస్తుండు ప్రభాకర్ అన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాడ, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. ఏయ్ ముత్యమాల హుస్నాబాద్ ఉదగించిన సూర్యుడై, ఎంత పాలనకు నిప్పు పెట్టగా నడిచిండురా, ఎంత పాలనకు నిప్పు పెట్టగా నడిచిండురా. అర మండలాలు అన్న వెంట తండు కట్టుకున్నాయి, పొన్నమన్నతో కాంగ్రెస్ జెండ పట్టుకున్నాయి, పొన్నమన్నతో కాంగ్రెస్ జెండ పట్టుకున్నాయి. సప్పంట కులాలన్ని స్వాగతాలు పలికినై, చేతు గుర్తు జెండ వట్టి చేతుల చెయ్యేసినై. పొన్నం ప్రభాకర్ అన్న గెలుపుకయ్యి సాగరా, పైలెల్లి వస్తుండు, పైలెల్లి వస్తుండు, పైలెల్లి వస్తుండు ప్రభాకర్ అన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాడ, పొన్నమన్న నేర మనకు తోడు నీడా. అరె నిరుద్యోగ యువతరంకు నీడై ఉంటాడురా, రైతన్నల గుండె సప్పుడై తోడుంటాడురా, రైతన్నల గుండె సప్పుడై తోడుంటాడురా. ఆరు గ్యారంటీ పథకాలను అందిస్తాడు, ఇంటి పెద్ద కొడుకులాగా మనల చూసుకుంటాడు, ఇంటి పెద్ద కొడుకులాగా మనల చూసుకుంటాడు. పేదోళ్ళ పెన్ని తన్న ప్రేమ పంచుతాడురా, ఆడబిడ్డలకు అన్నయ్య తోడుగా ఉంటాడురా. పొన్నమన్న కోటు ప్రగతికి ఎంతో చోటు, పైలెల్లి వస్తుండు, పైలెల్లి వస్తుండు, పైలెల్లి వస్తుండు ప్రభాకర్ అన్న, బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాడ, పొన్నమన్న నేర మనకు తోడు నీడా.
రెడ్డి సోనియమ్మ రుణము తీర్చగా రాహుల్ గాంధీ బాటలు సమరం సాగిద్దాము. మన ఎనుక బట్ట హుస్నాబాదు ఎతను తీర్చుకుందాము. పొన్నమన్న కోటేసి బతుకు మార్చుకుందాము. పదమున్నా లేకున్నా ప్రజా సేవ చేసేరా అన్నా అని అంటే చాలు వెన్నంటి నిలిచెరా. పొన్నమన్న గెలుపు అభివృద్ధికెంతో మలుపురా. పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు ప్రభాకరన్నా బహుజన బాంధవుడు. మని మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై. హుస్నాబాదు కట్ట మీద పొత్తై పొడితే పోరు బిడ్డ పొన్నమన్న ముందు కుండడితే. సర్వాయి పాపన్న సైనికుడన్న అరే చేసినిచ్చిన మల్లన్న వారసుడన్న తన మాటే ఒక తూటై కదిలిండు జనం బాట. పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు పైలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న. కాంగ్రెస్ చెంటెత్తి కదిలే ఊరు బాడా. ఒకనాడు వరంగల్ కొస జిల్లా మెదక్ జిల్లా కరీంనగర్ జిల్లా భూమధ్యంగా ఉండేటువంటి చేరియాల నుంచి హుస్నాబాద్ పోలంపల్లి మానకొండూరు వరకు ఉన్నటువంటి ఎటు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఎత్తైన భూభాగం సముద్ర మట్టానికి 500 అరణం అనేటువంటి విషయాన్ని మనము ప్రపంచానికి తెలియజేసినటువంటి అవసరం ఉన్నది. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఇది మన కాంగ్రెస్ పార్టీకి ఈ వాగ్దానానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసారు. ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు ఉండే లబ్డం అని కొట్టుకుంటలేదు. వరద కాలం కొట్టుకుంటుందని చెప్పిండు. ఆ తర్వాత బస్ యాత్ర చేశాడు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఈ వరద కాలం రావాలి అని అంటే వచ్చి సెంట్ జోసెఫ్ స్కూల్ కాడ ఫౌండేషన్ చేసిండు. ఆ ఫౌండేషన్ చేసిన తర్వాత గౌరవెల్లి గండిపల్లి తోటిపల్లి మొగలాపురం ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. తర్వాత 2014 నుంచి 2014 వరకు మనమంతా తెలంగాణ కావాలన్నాం. టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ కావాలన్నారు, బీజేపీలు కావాలన్నారు, ఒక సిపిఎం తప్ప అందరు కావాలన్నారు. కానీ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ, మన్మోహన్ సింగ్, అప్పుడు బీజేపీ సుష్మా స్వరాజ్, ఆ పార్టీలో ఉండేటువంటి ప్రతిపక్ష నాయకురాలు వీళ్ళందరూ పార్లమెంటు సెషన్ నడిచినప్పుడు మనకున్నటువంటి ఎమ్మెల్యే ప్రభాకరన్న గారు, మంత్రివర్యులు, రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ, గడపాటి రాజగోపాల్ అనేటువంటి వ్యక్తి పేపర్ స్ప్రే కొడితే అది స్పీకర్ మీద పడితే ఆ రోజు పార్లమెంట్ వాయిదా పడితే నేను తెలంగాణ సాధించిన అని చెప్తే 10 సంవత్సరాలు వాళ్ళని నమ్మి మన ప్రాంత పౌరులు అందరూ ఒకసారి 83 సీట్లు ఒకసారి ఇంచుమించు 70-90 సీట్ల దాకా ఇస్తే ఆ 15 ఏళ్ళు అధికారం నుండి హుస్నాబాద్కి వచ్చి ఇప్పుడు రోడ్డు పక్కన ఉండేటువంటి ఖాళీ స్థలంలో ఇక్కడే కృషి చేసుకొని గౌరవెల్లి ప్రాజెక్టు కడతాను కడంటే అతడు సొత్తు అని వాళ్ళందరినీ ఉబ్బించి పొంగించి తెలంగాణ భాషలో చెప్తాను. వాళ్ళందరినీ ఒక మాట చెప్పాలంటే పిచ్చోళ్ళని చేసి 2 సార్లు ఓట్లు వేయించుకొని అక్కడ 4 ప్రాజెక్టులు కట్టుకున్నారు. మల్లన సాగర్ 50 టీఎంసీల సాగర్ కడితే 8 టీఎంసీల వాటర్ ఉంటుంది. అది 50 టీఎంసీలు కనుక నింపితే ఒక 30-40 గ్రామాలు భూకంపం వచ్చి కొట్టుకపోతాయని ముందే చెప్పారు. చెప్పినా దాన్ని మెడచోన పెట్టి ఒక గోళం లాగా ఒక నది లేదు వచ్చి ఇది పందులు వండే చిన్న పుంటనా పర్రు వండే పుంటనా అని భరించినట్టు అందరినీ మనల్ని నవ్వించి 1.4 టీఎంసీలు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును 8-9 టీఎంసీల ప్రాజెక్టుగా మారిస్తే మనం కూడా అనుకున్నాం చిన్న తీసి పెద్ద చేస్తే మనకు ఎక్కువ సంవత్సరాలు నీళ్ళు ఉంటాయేమో అని వర్షాలు పడ్డా పడకుండా. మరి అది ఆ భ్రమ మనల్ని కల్పించి ఆ ప్రాజెక్ట్ గురించి ఏం పట్టించుకోక ఆ దాన్ని కేవలం ఒక నినాదాల 161 గ్రామాల కోళ్ళు గొర్రెలు కోసుకొని దావతం వేసుకున్నారు. రాత్రి 9 గంటలకు దండలేసుకొని తిరిగారు. ఇవన్నీ గుర్తు చేస్తారా మీకు? వాళ్ళు విమర్శించాలని నాకు ఇష్టం లేదు. ఇక్కడ జీవోలు తీసుకొచ్చి ఆడియో జీవో తీసుకొచ్చినా పాలిటెక్నిక్ జీవో తీసుకొచ్చినా
మనకు ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ అవి జీవో తీసుకొచ్చినా జీవో తీసుకొచ్చినా అవి జీవోలు కాదు, నాలుగలు గీక్కునే టన్ క్లీనర్లు అని కూడా పారాయించారు. బరేలు ప్రాజెక్టు తీసుకొస్తామని మనకు చెప్తే వాళ్ళు 10 ఏళ్ళు తీసుకురాకుండా నిన్న మొన్న దాకా పారాయించారు. నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన గ్రీన్ టెర్మినల్ వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఇక్కడే సోదరుడు మరి చివరి సర్పంచ్ గుడాటిపల్లి రాయన కూడా ఉన్నాడు, ఒకసారి రాయన కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. సంజయ్ ఉన్నాడు, గౌరీ ప్రాంతానికి సంబంధించినటువంటి సోదరులు ఉన్నారు, అక్కడపేట మండలానికి సంబంధించిన సోదరులు ఉన్నారు. ఇది మనం ఎంత ఆనందపడే సమయమో, ఇది ఎంత అవహేళనకు గురైనాము, ఎంత అణచివేత గురైనాం, ఎంత బాధకు గురైనాం, ఈ ప్రాంతాన్ని ఎంత మనల ఇబ్బంది అది సమాజానికి తెలుస్తుంది. ఇది చాలా దౌర్జన్యమైనటువంటి వారి మనం గురైపోయినాం. చాలా ఇక్కడ అమాయకులు, చాలా పెద్ద కుటుంబ వాళ్ళు ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖరాబు చేసి ఈ ప్రాంతాన్ని ఎదుకబడగొట్టి మరి వాళ్ళ ఆ ప్రాంతం ఇక్కడ మంచి వేళ్లను ఓడగొట్టాడు చేసి మరి ప్రభాకరణ గెలిపించుకున్నాం. ప్రభాకరణ వచ్చినప్పుడు కూడా చాలా రకాలు మాట్లాడారు. ఇంకా ఇవాళ ఈ 431 కోట్ల 50 లక్షల రూపాయలతోని భూ నిర్వాసితులకు డబ్బులు వస్తాయి. తర్వాత అన్ని పంటకాలం 1,20,000 ఎకరాలకు పంటకాలాలు వస్తాయి. తర్వాత గౌరీ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా తూంబెట్టి మన ఇంకా మిగిలిపోయిన 6 స్కీమ్లు భూ నిర్వాసితులు కానీ అక్కడ యువకులైనటువంటి వాళ్ళు కానీ వాస్తవంగా ఎవరకు ప్రభుత్వం డబ్బు కావాలో ఆ డబ్బులు ఇలా ప్రత్యక్షంగా వచ్చి చెప్పడం జరిగింది. 431 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఇంకా ఇవాళ రాత్రికి ఇంకా 10 కోట్లు ఎక్కువ వేస్తాయని చెప్తా ఉన్నాం. మనకున్న సమాచారం ప్రకారం ఆ డబ్బులను అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు, ఎవరైతే భూమి కోల్పోతున్నారో వాళ్లకు, తర్వాత ఇంకా ప్రాజెక్టు సంబంధించిన పనులకు, పంట కాలువల కోసం 1,800 ఎకరాల పంట కాలువల కోసం డబ్బులు ఉపయోగపడతాయి. ఇప్పుడు 665 ఎకరాలకు పంట కాలువలు తీస్తున్నారు. బరేలీ ప్రాజెక్టు నుంచి ప్రత్యేకంగా ఉష్ణాద ఎల్లమ్మ చెరువుకు దీంట్లో తూము పెడతారు. ఆ తూము ద్వారా ఇక్కడికి వెళ్ళి పేరుకుంటా టాగపేది దాకా నదికి ఎల్లమ్మ వాకు, మోయతుమ్మల వాకు అటుపక్కన ఇటుపక్కన ఉండేటువంటి చాలా గ్రామాలు, వ్యవసాయ భూములు, తర్వాత గుడ్డు మేకలు ఆ వాగులో నీళ్ళు తాగేటట్టు, తర్వాత వ్యవసాయ బావులలో నీళ్లు ఊరేటట్టు, గ్రామాలకు కూడా మంచి నీళ్ళ సౌకర్యం అయ్యేటట్టు, ఇవన్నీ దీంట్లో మల్టీపర్పస్ వస్తున్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవాళ చాలామంది ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఈ నియోజకవర్గంలో ఒక్క ట్రయల్ రన్ చేస్తేనే దావతులు చేసుకున్నారు. కానీ పూర్తి ప్రాజెక్టు పైసలు వచ్చినాయి. గౌరెల్లి ప్రాజెక్టు కూడా డబ్బులు వస్తాయి. గండిపల్లి ప్రాజెక్టు కూడా ఇంకా సంపూర్ణంగా పనులు అవుతాయి. ఇంకా జరగాల్సిన పూర్తి పనులు జరిగి 1,26,000 ఎకరాలకు పంటలకు సాగునీరు వస్తుంది. రైతులకు చూడాలి, వాళ్ళకు రైతుల గిడ్డంగులు, వ్యవసాయ మార్కెట్లు, తర్వాత వాళ్ళ గిట్టుబాటు ధర, దాని ద్వారా వ్యవసాయ అనుబంధ పనులకు నాట్లు వేసే వాళ్ళకు, పండ్లు కోసే వాళ్ళకు, పొలాలు తుమ్మే వాళ్ళకు, గొర్రెలు కొట్టే వాళ్ళకు, హార్వెస్టర్లకు, పంటలు కోసే వాళ్ళకు అందరికీ పని దొరుకుతుంది. భూమి లేని వాళ్ళకు కూడా ఈ ఏరియాలో పని దొరుకుతుంది. ఇక్కడికి వెళ్ళి ముంబై, దుబాయ్, భీమండి ఏదైతే మంచి రాళ్ళకు కూడా మళ్ళా ఈ ప్రాంతానికి తిరిగి భక్తుల కోసం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మెడికల్ కాలేజ్ అవుతుంది, వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ అవుతుంది, అగ్రికల్చర్ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ అవుతుంది, ఏఎన్ఎం కాలేజ్ అవుతుంది, బీఈడి కాలేజ్ అవుతుంది. ఈ ప్రాంతం అంతా చాలా సుభిక్షంగా, చాలా అభివృద్ధిగా బతకడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా చివరికి ఒక మాట చెప్తాను, 3 జిల్లాలలో కలిపేటప్పుడు మేము 44 రోజులు వ్యతిరేకించినాం. ఇది కలపద్దు, కరీంనగర్లో పెట్టుకునేది అయినా మన ప్రజలకు ఇక్కడ స్థానిక నాయకులతోనే ఇక్కడనే రామ్ నగర్ దగ్గర కలెక్టరేట్ కట్టిస్తాం, రైలు పూత పందిల దాకా తీసుకొస్తాం, ఒక 500 మందితో సైనిక్ స్కూల్ పెడతామని కళ్ళబొల్లి కబులు చెప్పి మళ్ళంత తప్పుతో పట్టించి ఈ 3 జిల్లాలు ఏవో పడివ్వాలి. ఇవన్నిటి స్థానికమైనటువంటి ప్రజలు గుర్తుకోవాలి. ఇట్లాట మీరు ఆలోచించండి. ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ ఓటేకున్నా బాగలేదు, కానీ చేసే అభివృద్ధిని
విమర్శ చకూరి, దాన్ని ఆటంకపర చకూరి. నిజమైన ఈ ప్రాంతంలో ఈ అభివృద్ధిని చూసి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిపిస్తారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేస్తారు. రాహుల్ గాంధీ కూడా ప్రత్యేకంగా 6 పథకాలు 13 హామీలు ఇచ్చిండు. ఆ హామీలను నమ్మే మన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ప్రజలు ఇప్పుడు బస్సులు ఫ్రీ వస్తున్నాయి, రైతు మనకు గ్యాస్ ఫ్రీ వస్తూ ఉన్నది. తర్వాత నిన్ననే ఇవ్వాలనే 1 లక్ష 1 లక్ష ఏళ్ళ మూడో విడత 2 లక్షల రూపాయలు రూపాయి అవుతుంది. ఈ ప్రాంతం చాలా అభివృద్ధి అవుతుంది. మీరంతా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించుని నిజంగా చేస్తారని గమనించుని కొండ ఎక్కడ కమ్ముకుంటా ఉన్నారు, గుర్రెడ ఎక్కడ కమ్ముకుంటా ఉన్నారు. ఒక్క ఇల్లు ఇవ్వలేదు, మళ్ళీ ఇందిరా ఇల్లు ఇస్తాం ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తారు. సొంత స్థలాలు వాళ్ళకి ముందు ఇస్తారు. తర్వాత 6 నెలల 7 నెలల స్థలాలు ఏళ్ళలో కూడా గ్యారంటీ ఈ ప్రభుత్వం ఇస్తుంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడికి, తర్వాత ఇస్లామాబాద్ మున్సిపల్ బోర్డ్ లీడర్కు, పేదవులకు మన అడుగుతూ ఇతర అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ మన స్ఫూర్తిగా అభినందనలు తెలుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, నన్నకు, తర్వాత ముఖ్యంగా పట్టి విక్రమార్క గారికి, తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన నీటిపారుదల శాఖ మంత్రికి, తర్వాత రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖార్గే గారికి, అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు, ఒక కళ నెరవేరింది అని అంటున్నాను. ఈ ప్రాంత ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేసిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు రైతులను కొడితే వారి కోసం స్పందించింది పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు గౌరవల్లి ప్రాజెక్టు కోసం ఎందుకు పూర్తయితలేదు, అదే ఆనాడు నేను హరీష్ రావు దగ్గరికి వస్తా పద అని చెప్పేసి సిద్దిపేటకు వెళ్ళిన లాంటి లీడర్ మన హుస్నాబాద్కి వచ్చింది కనుక ఇవాళ మన హుస్నాబాద్ సస్యశ్యామలమవుతుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యేగా ప్రభాకర్ అన్న పోటీ చేస్తుంటే ఈయన ఎందుకు వస్తున్నాడు, ఈయన ఏం చేస్తాడు అని అన్నారు. అన్నోళ్ళకి ఇవాళ నిదర్శనం మా ప్రభాకర్ అన్న ఏంటి, ప్రభాకర్ అన్న ఇవాళ 437 కోట్ల రూపాయలు ఇలా గౌరవల్లి ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. అదొక్కటే కాదు, 18 కోట్ల రూపాయలు గౌరవాలు మన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును మంచి పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అలాంటి పనులు తీసుకొచ్చిన నాయకుడు మన పొన్నం ప్రభాకర్ గారు. మా సముద్రం గండైతేనేమి, ఇవాళ మా సముద్రం గండిని కూడా ఇవాళ ఒక పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆలోచన ఉన్న వ్యక్తి మన పొన్నం ప్రభాకర్. అంటే ఇవాళ ఇక్కడ ప్రాంత ప్రజలు ఆలోచన చేయాలి, ప్రభాకర్ అన్నను గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఎంత మేలు చేస్తున్నాడో, ఈ ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదొక్కటే కాదు, ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి యొక్క బొమ్మను కాల్చడం జరిగింది. అరే దద్దమ్మలు మీకేమైనా తెలుగు ఉందని అన్నాడు, సిక్కు ఉందా అన్నాడు మహిళను. అలాంటిది ఇవాళ మా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఒక్కటే సవిదక్క నీ గుండె మీద చేసుకొని చెప్పు, నేను కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరికి వచ్చి నేను పోటీ చేస్తుంటే అక్క నేను వచ్చేసి నీ కాన్ఫిడెన్స్ లో పోటీ చేస్తున్నా, నాకు నీ మద్దతు కావాలంటే తమ్మి నేను నీ పూర్తి బాధ్యత ఇస్తున్నా అని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పిన మూర్ఖురాలు కాదు సవితా ఇంద్రారెడ్డి. ఆయన మాట్లాడితే ఇవాళ సవితా ఇంద్రారెడ్డి ఏమంటుంది, ఆనాడు కాంగ్రెస్ లో ఉన్న రోజు కేసీఆర్ తిట్టింది, ఇవాళ వచ్చేసి మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది బట్టి విక్రమార్క అన్నాడు అని. ఆనాడు బట్టి విక్రమార్క ఎవడు అన్నాడు అసెంబ్లీలో, అక్క మీరు వచ్చేసి పార్టీ మారొద్దు అని చెప్పేసి మీ ఇంటికి 3 సార్లు రావడం జరిగింది. అలాంటిది ఇవాళ ఎక్కడ పెట్టుకుంటారు ఆ ముఖము అని చెప్పేసి మాట్లాడిన తర్వాత తప్పేంది అని అంటున్నా. టీఆర్ఎస్ నాయకులారా, మీరు ట్రయల్ రన్ చేసే పండుగ చేసుకున్నారు. ఇవాళ మేము 437 కోట్ల రూపాయలు ఆ గౌరవ ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో వారి కళ్ళల్లో ఆనందాలు చూసే పార్టీ, పనిచేసే పార్టీ, ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రభాకర్ అన్న ఈ ప్రాంతానికి రావడం ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. కుటుంబ సభ్యులతో, కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో మేము 437 కోట్లు మన కేంద్ర ప్రభుత్వమే, మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు సమక్షంలో ఆమోదం తెలపడం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము 437 కోట్లు మాకు
బొరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు కోసం ఒక నిండు కుండ తీసుకొచ్చి ఆడ పెట్టిపోయిండ్రు. దాన్ని ముంచుకొని నీళ్లు తీసుకుందామంటే ఒక చెంబు లేదు, ఒక గ్లాస్ లేదు అన్నట్టు. ఒక 10 ఏళ్ళు ప్రభుత్వము కుర్చీ కట్టుకుంటా అని కేసీఆర్ అన్నాడు. ఆ కుర్చీ వేయింది, కేసీఆర్ వేయింది, కారు వేయింది. ఇవాళ అదే ప్రభుత్వం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి ఫౌండేషన్ వేసిపోయిండ్రు. ఈ రోజు మా పొన్నమన్న వచ్చి మళ్ళీ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు చేస్తుండే దానికి సహకరించిన మన సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా పుణ్యమన్న గారికి, మరొక వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత సంబరం, అసలు పండగ అంటే ఆ వాతావరణం లేక స్వీటి పంపిణీలు కానీ పాలాభిషేకాలే కానీ పుణ్యమన్నకు మరి 7 నెలలలో ఇంత ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి దిశలోకి అడుగడుగున ఉస్నాబాద్ అనే పేరు మన రాష్ట్ర కేబినెట్లో నిరూపించుకోవడానికి క్షణక్షణం ఉస్నాబాద్ అని గుర్తు చేస్తుండు ప్రభాకర్ అన్నను. మరింత మేము ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది, 4 సంవత్సరాల్లో ఇంకా ఉస్నాబాద్ అని ఎంతో అభివృద్ధి చేస్తాడు ప్రభాకర్ అన్న. ఇప్పుడు గత 7 నెలల నుండే ఇంత అభివృద్ధి అయింది. చాలా ధన్యవాదాలు, కృతజ్ఞత.